నమస్తే అండి. నేను బ్రహ్మయ్య నాదెండ్ల నా పేరు. నేను షాద్నార్లో ఉంటాను. యాక్చువల్లీ నా నేటివ్ ప్లేస్ గుంటూరు డిస్టిక్, వట్టిచిరుకూరు మా ఓన్ విలేజ్. బట్ ఉద్యోగరీత్యా 2003లోనే నేను షాద్నార్లో రావటం జరిగింది జాబ్ పర్పస్. మాది అగ్రికల్చర్ ఫ్యామిలీ. అయితే నేను 2000 ఇయర్లో మా నాన్న నాకు ఉపదేశించిన కాడి నుంచి మిర్చి పండిస్తాను. స్టిల్ ఈ రోజు కూడా, లాస్ట్ ఇయర్ కూడా 18 ఎకరాలు మిర్చి పండించాం, ఎండుమిర్చి. స్టిల్ ఈ సంవత్సరం 6 ఎకరాలు చేస్తున్నాము. ఒక 20 ఎకరాలు కంది మొక్కజొన్న వేస్తున్నాము. మా నాకు వ్యవసాయం అంటే మా హాపిచ్చి. చిన్నప్పటి నుంచి కూడా నాకు చదువు కంటే కూడా వ్యవసాయం మీదే ఎక్కువ మక్కువ. సరే, 96 వరకు నేను ఇంటర్మీడియట్ అయిపోయిన తర్వాత కొంచెం మా ఫాదర్కి ఆర్థిక ఇబ్బందులు వచ్చి చదువు లేనరా అంటే జాబ్ వెతుకుమంటే వెంకటేశ్వర హ్యాచరీస్ అని మన పౌల్ట్రీ ఫార్మ్స్ ఉన్నాయి కదా, షాద్నగర్ తిమ్మాపూర్ ఈ ఏరియాలో మొత్తం ఉంటాయి, అందులో సూపర్వైజర్గా జాయిన్ అయ్యా. జాయిన్ అయినప్పుడు నాకు 900 రూపీస్ శాలరీ పర్ మంత్. అయితే నేను జాయిన్ అయిన తర్వాత ఒక 6 మంత్స్లోనే ఇన్సెంటివ్ తీసుకున్నాను. మామూలుగా ఇన్సెంటివ్ అంటే చాలా రేరు. ఈయన దాంట్లో ఇన్సెంటివ్ ఏంటంటే బెస్ట్ వర్క్ చేస్తేనే ఒక 10-15 కంపెనీలు ఉంటాయి, వాళ్ళందరిలో కల్లా బెస్ట్ పర్సన్ 6 మంత్స్లో ఇన్సెంటివ్ తీసుకున్నాను. అంటే అగ్రికల్చర్ అంటే అగ్రికల్చర్కి సంబంధించిన పని అంటే నాకు ఇంట్రెస్ట్, అలా జాబ్ పర్పస్ వచ్చాను. బట్ 2003 మళ్ళీ పోయాను, మళ్ళీ వచ్చాను, ఏదో పర్సనల్ ప్రాబ్లమ్స్. 2003లో వచ్చిన తర్వాత ఎందుకు రావాల్సి వచ్చిందంటే 2000 ఇయర్లో మేము వరి పండిస్తుంటే మంచి ఎండాకాలం 2 పంట వేసాం. మార్చి నెలలో శనగపచ్చి పురుగు వచ్చింది వరి మీద. వస్తే అప్పుడు క్వినాల్ఫాస్ అని ఉండేది, ఎకాలెక్స్ అంటారు చాలా మంది, క్వినాల్ఫాస్ అని. ఆ ముందు మా బ్రదరు నేను ఇద్దరం ఉదయం 10 గంటలకి వేసుకున్నామంటే ట్యాంకి సాయంత్రం 4 గంటలకల్లా 9 ఎకరాలు కొట్టేసి, ఇద్దరం మా ఫ్రెండ్ మా బ్రదరు నేను ఇద్దరం. ఈ ఇద్దరం 2 ఎద్దుల్లాగా పనిచేసేవాళ్ళం. అంటే పోటీ, అన్నదమ్ములకే పోటీ, నువ్వు ఎక్కువ కొట్టాలి నేను ఎక్కువ కొట్టాలి. అయితే సాయంత్రం 5 గంటలకు వచ్చాం, అన్నం తిని పడుకున్నాం. పడుకున్న ఒక 10 నిమిషాలకి నురుగొచ్చి కొట్టుకుంటున్నానంట. నాకు తెలియదు నేను కొట్టుకుంటున్నారు ఏందో, ఏమైనా పిల్లడు కొట్టుకుంటున్నాడు అని చెప్పేసి తీసుకెళ్ళి వాళ్ళకి వెళ్ళకి ఇంటి పక్కన చూస్తే ఏదో ఎఫెక్ట్ అయింది, పురుగు గరిచింది, అది గరిచింది, ఇది గరిచింది అని అనుకున్నారు. కారుది మొదలుపెట్టి కారు తీసుకొని ఒక 5 కిలోమీటర్లు అట్లా మాకు మదిర, అంటే మా ఫాదర్ ఖమ్మం డిస్టిక్లో వ్యవసాయం చేస్తాడు, మొబలైజ్ అయ్యాడు అక్కడ నుంచి. మాకు చదువుల టైంలో మాది మొత్తం వరి, గుంటూరు డిస్టిక్లో మొత్తం వరి కాబట్టి అక్కడ వరిలో ఏమీ మిగలట్లేదని కమర్షియల్ క్రాప్ అంటే కాటను మిర్చి పండిద్దామని ఖమ్మం డిస్టిక్కి మొబలైజ్ అయ్యాడు. అక్కడ వ్యవసాయం చేస్తున్నాం 2000 ఇయర్లో, ఇప్పుడు కూడా అక్కడే చేస్తున్నాము. ఇలా ఒక 5 కిలోమీటర్స్ అట్లా నన్ను తీసుకెళ్ళాలని మా బ్రదర్ కొట్టుకోవటం మొదలుపెట్టాడు. మళ్ళా అప్పట్లో ఈ మొబైల్ ఫోన్స్ లేవు, జస్ట్ ల్యాండ్లైన్. అయితే ఈ కారు ఎంత దూరం పోయిద్ది అనేది చూసుకొని ఇక్కడున్న చుట్టుపక్కల వాళ్ళు, ఆ నెక్స్ట్ విలేజ్లో వచ్చే వాళ్ళకి ఎవరికి టెలిఫోన్ ఉంది అనేది చూసుకొని వాళ్ళకి ఫోన్ చేసి పలానా అప్పారావు గారు అబ్బాయి, పెద్ద అబ్బాయి పడిపోయాడు అని చెప్పేసి కారులు వేసుకొని వస్తున్నారు, 2 అబ్బాయి కూడా పడిపోయాడు, ఆ కారుని మళ్ళీ వెనక్కి రమ్మని చెప్పు అని నెక్స్ట్ విలేజ్ వాళ్ళకి చెప్తే వాళ్ళు వచ్చి ఒక 10 మంది రోడ్డు మీదకి వచ్చి చిన్న అబ్బాయి కూడా పడిపోయాడంట, ఆ అబ్బాయిని కూడా వేసుకొని వెళ్ళాలంటే మళ్ళీ వచ్చి మళ్ళీ వేసుకొని మదిర పోయి హాస్పిటల్లో జాయిన్ అయితే ఆ రోజుల్లో ఆ విలేజ్లో 30,000 ఎకరా భూమి, మంచి ఫర్టైల్ సాయిల్, 30,000 ఎకరా. మీ ఇద్దరు అన్నదమ్ములు ఆ రోజుల్లో ఒక 10 డేస్ హాస్పిటల్లో ఉంటే 1 లక్ష రూపాయలు ఖర్చు వచ్చింది 2000 ఇయర్లో. ఇది ఒక సంవత్సరం అది ఎఫెక్ట్ అయిపోయిన తర్వాత ఒక సంవత్సరం వ్యవసాయం చేశాను, 2 సంవత్సరం మ్యారేజ్ చేశాడు మా ఫాదర్. అయితే అప్పటి నుంచి ఏంది, మా ఫాదర్ ఏం చెప్పాడంటే ఈ మందులు మీకు పట్టలేదురా, ఈ వ్యవసాయం మీకు గిట్టట్లేదు, మందులు గిట్టట్లేదు అని అంటున్నాడు. కానీ మందులు కొట్టడం వల్ల ఇది వచ్చిందని అంటలా. ఆ పరిస్థితుల్లో ఇక మమ్మల్ని వర్క్ చేయనీయటం అంటే ట్యాంక్ ఎత్తుకోవటం, మందు కొట్టకుండా ఆర్గనైజర్స్గా కన్వర్ట్ చేశాడు. అంటే మేనేజ్మెంట్ సూపర్వైజింగ్ అంటే లేబర్ చేత వర్క్ చేయించడం, మనం పైనుండి ఆర్గనైజ్ చేయటం. అయితే ఒకరోజు చూశాను, 2 రోజులు చూశాను, ఒక 6 నెలల తర్వాత ఒక చూసిన తర్వాత నాకేమనిపించిందంటే అరే నేను మాకు ఎఫర్ట్ ఉంది, కనీసం 10 ఎకరాల భూమి ఉంది, పర్వాలేదు మనకి 10 ఎకరాల ల్యాండ్ ఉంది, 20 ఎకరాలు వస్తుంది. ఇంత ఉంటే కూడా మా ఫాదర్ నా గురించి నీకు మందులు పట్టలేదు, నువ్వు కొట్టమాకు కొట్టిచ్చు అని అంటున్నాడు. మరి నా దగ్గర మా చేనికి కూలొచ్చేవాళ్ళు, వాడికి కనీసం తినడానికి తిండి ఉండదు, ఉండటానికి ఇళ్ళు ఉండదు. వాడు ఎఫెక్ట్ అయితే వాడి ఇంట్లో కూడా పిల్లలు, తల్లి, పెళ్ళం అందరూ ఉంటారు కదా, వాడు మనిషే కదా, వాడి గురించి మనం ఏం చేయాలి, ఎలా ఇది నాకు పడుతుంది, వాడికి ఎట్లా పడుతుంది, వాడు నాదే ఎఫెక్ట్, వాడు వస్తే వాడు సచ్చేవాడు, అలా ఎంతమంది చేస్తున్నారు, వాళ్ళకి సొల్యూషన్ ఏంటి అంటే మా ఫాదర్ నీదే క్వశ్చన్ అడిగా. నేనంటే ఇప్పుడు నువ్వు మనకి 10 ఎకరాల పొలం ఉంది కాబట్టి నాకు 2 ఎకరాలు 3 ఎకరాలు ఉన్నదని ఇచ్చి చేస్తావు, మేము బతుకుతాము, మరి రోజువారీగా ఏ పూట కాపోటు తినేళ్ళేవాడి చేత నువ్వు ముందు కొట్టించి నువ్వు పంట పండిస్తున్నావు, మరి వాడి పరిస్థితి ఏంటంటే మా ఫాదర్ దానికి సమాధానం చెప్పలేక ఒకటే మాట అన్నాడు, భూమి పుట్టిన కాడి నుంచి జనం పడుతున్నారు, ఎటు పోయేవాడు అటు పోతాడు, దాని గురించి మరి నీకెందుకు రానన్నాడు.
అంటే దాని సమస్యకి పిల్లడికి కరెక్ట్ సమాధానం చెప్పలేని పరిస్థితుల్లో ఏదో ఒక రకంగా భూమి పుట్టిన కాడి నుంచి మనుషులు పుడతానే ఉంటారు, పోతానే ఉంటారు, ఎవడు కర్మ వాడు పోతానే ఉంటాడు, మనం చేసేది చేసుకుంటా వెళ్ళాలని అన్నాడు. సరే ఇక వాళ్ళు ఇబ్బంది వద్దని అంటున్నప్పుడు మనం చేస్తే కూడా బాగుండదు అని చెప్పేసి నేను జాబ్ కోసం వచ్చా. ఇది జరిగింది తర్వాత నేను వేరే రాబిట్ ఫార్మింగ్ అని ఇట్లా ఇలా చాలా చేసుకుంటూ వచ్చా. అప్పుడు వదిలిపెట్టిన మిర్చిని మళ్ళీ 20 ఏళ్లలో నేను మిర్చి బండిలే, నేను ఎక్కడ వ్యవసాయం చేసినా వ్యాపారం చేసినా ఏది చేసినా మిర్చి జోలికి పోలే. 2019లో ఎర్ర నల్లతామర పురుగు అనేది వచ్చింది. మా నాన్న 18 ఎకరాలు వేసాడు. 18 ఎకరాలు వేసి నల్లతామర పురుగు వచ్చేసరికి డిసెంబర్కి 28 లక్షలు పెట్టుబడి పెట్టాడు. పంట మీద చూసుకున్నాడు అప్పుడు ఉధృతంగా వచ్చింది. ఉధృతంగా వచ్చి 28 లక్షలు పెట్టుబడి పెడితే పంట మీద లెక్కేసుకుంటే ఎకరానికి 4 క్వింటాలు 5 క్వింటాల కంటే పంట లేదు. 18 x 5 = 90 క్వింటాలు 90 క్వింటాలు ఇస్తరాకులు పైసలు అన్నట్టే అయిపోతుంది. దర్దాపు దానికి ఆయన సొంత చేతిలో ఉన్న పేమెంట్ 6 లక్షలు బయట తెచ్చింది 22 లక్షలు. అసలు గిరాగిరా తిరిగిపోతున్నాడు మనిషి. ఆలోచించి ఆలోచించి ఇది 4 క్వింటాల 5 క్వింటాల కంటే వచ్చేటట్లేదు, ఈ 20 లక్షలు అప్పులు ఎట్లా తీర్చాలి అనేది ఆలోచించి ఆలోచించి డిస్టర్బ్ అయ్యాడు మనిషి. అయ్యి ఒకరోజు నాకు ఫోన్ చేశాడు, ఒక 10 లక్షలు డబ్బులు పంపించరా అని. నల్లతామర పురుగు వచ్చింది అది ఇది అన్నది వీళ్ళు ఎఫెక్ట్ అయ్యారని మనకి తెలియదు. డబ్బులు 10 లక్షలు ఆడుండే ఇప్పుడు నా దగ్గర లేవులే, నేను వేరే పని మీద ఉన్నాను అని చెప్పేసి పెట్టేశా. ఇక నేను లైట్ తీసుకున్నాను, 10 లక్షల డబ్బులు వ్యవసాయానికి ఇప్పుడు నీకేం అవసరం అన్నట్టుగా. అయితే 2 రోజులు 3 రోజులు ఆలోచించి ఫుడ్ తినకుండా అడ్డం పడిపోయాడు. అడ్డం పడిపోతే మా మమ్మీ రాత్రి 9 గంటలకు ఫోన్ చేసింది, డాడీ ఫుడ్ 2 డేస్ అవుతుందిరా ఫుడ్ తినక, ఒళ్ళంతా మోషన్ పోవట్లేదు, వాటర్ తాగట్లేదు, మాట్లాడట్లేదు, లేవట్లేదు, నేనే చేనికాడికి పోతున్నా వస్తున్నా సాయంత్రానికి అసలు డిస్టర్బ్ అయిపోయాడు, అర్జెంటుకి బయలుదేరా అని అంటే సరే నేను వస్తున్నాను, అయితే ముందు హాస్పిటల్కి జాయిన్ చేశాను అంటే హాస్పిటల్కి పోను అన్నాడు. నేను అడిగిరాను ఏడో ఉంటాను. 9 గంటలకి ఇక్కడ బయలుదేరి తెల్లారు 6 గంటలకల్లా వెళ్ళిపోయా విలేజ్. పోయిన తర్వాత చూస్తే ఉలుకు లేదు పొలుకు లేదు. ఏంటంటే ఆలోచించి ఆలోచించి ఈ సమస్యని అప్పటికే చాలా తప్పులు చేశాడు. అంటే అగ్రికల్చర్లో ఉద్దన్న పనులు చేయటం ఇది ఇలా కొంచెం ఆయన చేసిన అప్పులకే మాకు ఇవాళ మాకున్న 10 ఎకరాలు అమ్మాం. మేముగా కష్టపడి మేముగా ఆగం చేసింది ఏమి లేదు పిల్లలుగా. మా ఫాదరే అగ్రికల్చర్ చేస్తా ఉద్దన్న పని చేసి స్టాక్ పెట్టి స్టాక్ను అమ్మలేక ఇన్ టైంలో అలా అలా లాసులు అయ్యి వడ్డీలు పెరిగిపోయి క్యాల్కులేటెడ్ అగ్రికల్చర్ చేయక అలా 10 ఎకరాలు మాకు పిల్లలకి ఆస్తులుగా పెళ్ళిళ్ళప్పుడు మాట్లాడిన 10 ఎకరాలు కూడా అమ్మేశాడు. పోయి హాస్పిటల్లో జాయిన్ చేశాను, ఒక 3 డేస్ హాస్పిటల్లో ఉంచాను. ఈ లోపల నేను చేను మొత్తం తీసుకొని ఫొటోస్ తీసుకొని హైదరాబాద్ వచ్చా. హైదరాబాద్ ఆయన ఏమేమి మందులు కొట్టాడు మొత్తం బాటిల్స్ అవన్నీ ఫొటోస్ తీసుకొని హైదరాబాద్ యూనివర్సిటీకి వచ్చా. సార్ ఇది ఇట్లా ఇట్లా ఉంది, 18 ఎకరాలు కల్టివేషన్ చేశాం, 28 లక్షలు పెట్టుబడి పెట్టాడు, ఇప్పుడు ఈ పంటని ఎలా కాపాడాలని సైంటిస్టుల దగ్గరికి పోయాం. ప్రతి వాళ్ళు కెమికల్సే చదువుతున్నారు, ఫస్ట్ ఒపీనియన్ సెకండ్ ఒపీనియన్ థర్డ్ ఒపీనియన్, నాకున్న నాలెడ్జ్ తోటి నాకున్న పరిచయాలతోటి యూనివర్సిటీలో ఉన్న పరిచయాలతోటి ఒక 8 మంది శాస్త్రవేత్తలను కలిసి వాళ్ళు చెప్పే మందులన్నీ మా ఫాదర్ కొట్టేశాడు. అప్పుడు మార్కెట్లో ఉన్న మందులు మా ఫాదర్ కొట్టిన మందులు అన్నీ కొట్టేశాడు. అన్నీ కొడితే కూడా అది కంట్రోల్ కావట్లా. 8 మంది అయిపోయిన తర్వాత 9వ సైంటిస్ట్ దగ్గరికి పోయా. ఆయన దగ్గరికి పోయేసరికి ఆయన కూడా ఇదే చెప్పడం మొదలుపెట్టాడు. ఆవు కథలు చెప్పమాకండి సార్, నేను 8 మంది శాస్త్రవేత్తల దగ్గరకు వస్తే 8 మంది ఇదే చెప్పారు, ఆల్టర్నేట్ ఏమైనా ఉంటే చెప్పగలుగుతారా మీరు అని గట్టిగా అడిగా. ఈ మందులు కాకుండా ఆల్టర్నేట్ ఏమన్నా ఉందా మీ దగ్గర విధానం అని అడిగితే ఆయన అన్నాడు నా దగ్గర లేదండి ఆల్టర్నేట్, బయలాజికల్ అప్లికేషన్ అని అనిత మేడం అని ఆమె హెడ్ ఈ కెమికల్ కాకుండా ఆల్టర్నేట్ అని అంటే బయలాజికల్ అప్లికేషన్ ఉంది పోయి చూడండి అని చెప్పేసి ఆమె నంబర్ ఇస్తే అనిత మేడం దగ్గరికి పోయా. ఇవన్నీ చెప్పి బయలాజికల్ అప్లికేషన్ ఎట్లా ఏంది మేడం, నాకైతే పంటను కాపాడాలి లేకపోతే మా ఫాదరు చాలా ఇదైపోతాడు అని చెప్తే ఆమె అంది అన్నీ విన్నది, నేను తీసుకెళ్ళిన ఫొటోస్ చూసింది, అప్లికేషన్స్ కూడా నేను దగ్గర అన్నీ రాసుకొని వెళ్ళా, ఏ అప్లికేషన్ ఎప్పుడు చేశాడు ఏ టైంలో కొట్టాడు బిల్స్ ప్రకారం మొత్తం నేను డేటా తయారు చేసుకెళ్ళి తీసుకెళ్ళి పెట్టే సార్ ఇవన్నీ కొడితే కూడా పనిచేయలేదని అంటే ఈ బయలాజికల్ అప్లికేషన్స్ పనిచేస్తాయి కానీ గ్యారంటీగా నీకు పంట వస్తుందని నేను గ్యారంటీ ఇవ్వలేను. డబ్బు పెట్టి ఇన్వెస్ట్మెంట్ పెట్టి కొట్టగలిగితే పంట రావచ్చు రాకపోవచ్చు, గ్యారంటీ అయితే ఇవ్వలేను అంది. నేనేం ఆలోచించానంటే ఈవెన్ మా ఫాదర్ ఇప్పుడు ఆయన కాపాడాలంటే మళ్ళా కెమికల్ అయినా కొట్టాల్సిందే, 10 లక్షలు 15 లక్షలు కొట్టాల్సిందే. ఆ 15 లక్షల్లో కొట్టే కంటే ఈ బయాలజికల్ అప్లికేషన్ ఒక 3 లక్షలు చెప్పింది మేడం మొత్తం పేపర్ వర్క్ చేసి. ఆ 3 లక్షలు కొడితే పోతే ఆ 28లో ఇది ఒక 3 పోయిద్ది, వచ్చిందని అనుకో ఆ 28 వస్తాయని ఆ బయలాజికల్ అప్లికేషన్స్ తీసుకెళ్ళి ఒక 4 మంత్స్ కంటిన్యూస్గా నేనే సాయంత్రం 5 గంటల తర్వాత కొట్టాలంటే ఎవరు రాలా ఊళ్ళో లేబరు, నేను మా మదరే ట్యాంకీ పోసుకొని కొట్టాము. కొడితే 3 సైకిల్స్ అంటే 3 సార్లు కొట్టిన తర్వాత చేలో క్రాప్ వేరియేషన్ వచ్చింది.
అలా కొట్టుకుంటామంటే నీకు ఆ సంవత్సరం ఆ 28 లక్షలు వచ్చినాయి, మళ్ళా 10 లాక్స్ ప్రాఫిట్ వచ్చింది వితిన్ 3 మంత్స్ సర్వీస్కి. ఫస్ట్ డబ్బాలు తీసుకెళ్ళినప్పుడు, బయాలజికల్ అప్లికేషన్ తీసుకెళ్ళినప్పుడు మూతలు తీసి చూశాడు మా ఫాదరు, కూలాళ్ళు చూశారు, వాసన చూశారు, నాలుక మీద పెట్టుకొని చూశారు, బాబు గారు ఇదేంది అంతా ఉట్టి నీళ్ళు తీసుకొచ్చి ఇచ్చావు, ఈ ముందు కట్ట పని చేస్తాయనన్నారు. తర్వాత దాంట్లో మట్టి ద్రావణం కాన్సెప్ట్, మట్టి ద్రావణం మట్టిని తీసి కొట్టాం, కొడితే ఆ చుట్టుపక్కల వాళ్ళు ఏంటంటే అప్పారావుకి అప్పులు కట్టలేక పిచ్చిలేసిపోయి మైండ్ ఖరాబ్ అయిపోయి మట్టి కొడుతున్నాడు రా, ఇంకా వీడికి ఇచ్చిన అప్పులు వాళ్ళు ఎవడో ఉండే ఊళ్ళో వాళ్ళు ఉంటే కనుక రేపు ఎల్లుండి కోత కోతున్నారు, ఎల్లుండి పొద్దున ఇంటి ముందు పోయి కూర్చొని ముందు డబ్బులు వసూలు చేసుకోండి అని ఈ రకంగా ప్రచారం చేశారు. మా ఫాదర్ ఆ మాటలు విని ఆ పక్కల వాళ్ళు ఈ పక్కల వాళ్ళు లేడీస్ అది ఇది ఉంటారు కదా, ఆ మాటలు విని కొంచెం డిసప్పాయింట్ అయ్యాడు. డిసప్పాయింట్ అంటే నేను ఒకటే అన్నా, డాడీ నువ్వు 28 లక్షలు అప్పు చేసావు, ఇవాళ పంట రాట్లా, ఊళ్ళో జనం ఎవడైనా నీకు సాయం చేశాడా, ఎవడైనా సాయం చేసే అవకాశం ఉందా, లేదు, ఎవడు చేసినా డబ్బు కట్టాల్సిందే, నేను కొడుకుని పోతే ఈ 3 లక్షలు పోతా, రేపు నువ్వు కట్టలేకపోతే కూడా ఆ భారం నా మీద పడింది కదా, నేనే కట్టాలి కదా, నేను నా తమ్ముడే షేర్ వేసుకొని కట్టాలి కదా, అట కట్టకపోతే జనం తిరగనిస్తారా, తిరగనీరుగా అప్పులు ఇచ్చినాడు, ఎవడు తిరగనిస్తాడు, ఎవడు తిరగనీడు. ఆ పరిస్థితి ఎందుకు రావాలి? అసలు యుద్ధం అనేది చేయకుండానే మనం అనుకున్న కాన్సెప్ట్ రీచ్ కాగలిగితే, పంట పండించగలిగితే హ్యాపీ అనే చెప్పేసి మా ఫాదర్ని ఏం చేశానంటే, ఈ లాస్ట్ ఇయర్ మే ఏప్రిల్ నెలలో చెప్పా, నువ్వు అసలు నువ్వేం షాప్లో పోయి ఒక మందు కొనుక్కురా మాకు, నేను తయారు చేస్తా లేకపోతే కొంటా, నేను పంపించిన మందులు కొట్టు, లాస్ వచ్చిందని అనుకో నేను భరాయిస్తా, లాభం వచ్చిందనుకో నువ్వు ఎంజాయ్ చేయి, నేను నా తెప్పలు నేను షాద్నార్లో ఫ్లాట్ తీసేస్తే కథం పోతాయి అని చెప్పిన. అంటే ధైర్యం మా మమ్మీకి మా డాడీకి ఇద్దరికి చెప్పా. చెప్పిన తర్వాత సరే ఈ పిల్లాడు ఏదో అంటున్నాడు కదా, ఫస్ట్ అన్నారు, తర్వాత సీజన్ వచ్చే తలికి మళ్ళా కెమికల్కి వెళ్దాము అది ఇది అని స్టార్ట్ చేశారు. పోయి నేను పోయి కూర్చొని, నువ్వు చేయకు, నువ్వు నేను చెప్పినట్టు చెయ్యి, నువ్వు చేస్తే ఇంకో 2 సంవత్సరాలు చేస్తాం, 3 సంవత్సరాలు, 72 ఇయర్స్ నీది, నువ్వు సాధించేదేం లేదు, ఇన్ని రోజులు నువ్వు నీ జీవితంలో సంపాదించలేనంత గుడ్ విల్ నేను తీసుకొస్తావు, 1 సంవత్సరం నాకు టైం ఇవ్వు, నేను చెప్పినట్టు చెయ్యి, నీకంటూ నువ్వు ఫెయిల్యూర్ పర్సన్గా అగ్రికల్చర్ నుంచి అవాయిడ్ అయ్యే పరిస్థితి నేను తట్టుకోలేను, ఎందుకంటే నన్ను కన్నావు కాబట్టి మా ఫాదర్ గొప్ప అనేది నువ్వు చచ్చేదాకా గొప్పగానే ఉంటావు మా మనసులో, కానీ నువ్వు ఫెయిల్యూర్ పర్సన్గా నువ్వు వచ్చే పరిస్థితి ఉంటే మాకు అది కూడా భవిష్యత్తుకి ఇబ్బంది, కాబట్టి నీకు అప్పులు లాసులు ఏమి పెట్టట్లేదు కాబట్టి నేనే కడుతున్నా కాబట్టి చేయమని అంటే, లాస్ట్ ఇయర్ 30 క్వింటాల్ గాడికి ఆర్గానిక్లో చేసాం. ఫస్ట్ నీకు గవర్నమెంట్ సెక్టార్లో ఏం చెప్తారంటే, శాస్త్రవేత్తలు నువ్వు ఒక అగ్రికల్చర్ ల్యాండ్ని ఆర్గానిక్గా కన్వర్ట్ చేయాలంటే, కెమికల్ యూరియా డిఏపీలు వాడిన పొలాలని ఆర్గానిక్గా కన్వర్ట్ చేయాలంటే మినిమం 3 ఇయర్స్ 4 ఇయర్స్ పడుతుందని చెప్తారు. నేను డే 1 225 డేస్లో మార్చేసేదాన్ని, 225 రోజుల్లో సాయిల్ని ఆర్గానిక్గా కన్వర్ట్ చేశా, ఏది మాటలతోటి కాదు, ప్రూఫ్ ల్యాబ్ ప్రూఫ్ తోటి, అంటే స్టాండర్డ్స్ గవర్నమెంట్ దగ్గర స్టాండర్డ్స్ ఉంటాయి, ఆర్గానిక్గా ల్యాండ్ కన్వర్ట్ అయ్యింది, ఏ స్టాండర్డ్స్ ఉంటే ఆర్గానిక్ ల్యాండ్ కింద కన్వర్ట్ అవుతుంది, దాంట్లో వచ్చిన పంటకి ఏ స్టాండర్డ్స్ ఉండాలి, పెస్టిసైడ్ రెసిడ్యూస్ వాల్యూస్ ఏముండాలి, ఇవన్నీ నేను 150,000 రూపాయలు టెస్ట్లకు ఖర్చు పెట్టాను. నా నేను పండించిన పంటకి 150,000 రూపాయలు టెస్ట్కి ఖర్చులు పెట్టాను. ఎన్ని స్పైసెస్ బోర్డులో టెస్ట్ చేయించా, యూనివర్సిటీలో టెస్ట్ చేయించా, ఎన్ఐపిహెచ్ఎంలో టెస్ట్ చేయించా, దేనికి అనంటే ఈ నాలెడ్జ్ అనేది మనకి ఒకసారి మొదలు పెట్టామంటే టాప్ టు బాటమ్ మనమే ఉండాలి, అంటే విత్తనం కాడ నుంచి భూమి కాడ నుంచి ఎండ్ మార్కెట్ వరకు మనం చేయాలనేది ఒక ఉద్దేశంతో చేశా. ఈ సంవత్సరం ఏం చేశాను, నువ్వు నా లాస్ట్ ఇయర్ పండించావు కదా డాడీ అని అది వీడియోస్ యూట్యూబ్లో వాటిలో వీటిలో పోస్ట్ చేశాం. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళందరికీ తీసుకొని మొన్న 70 మందికి ట్రైనింగ్ క్లాస్ ఇచ్చా. ఇప్పుడు ఈ సంవత్సరం 600 ఎకరాలు ఆర్గానిక్లో చేస్తున్నాం ఓన్లీ మిర్చి. నేనైతే మార్కెట్ చెప్పను కానీ ఆర్గానిక్లో పంట ఎలా పండించాలో నేను హెల్ప్ చేయగలుగుతాను. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఎవరైనా ఉంటే కనుక మనం ఇప్పుడు ఫార్మర్స్కి నో ప్రాఫిట్ నో లాస్ బేస్ మీద మందులు కూడా తయారు చేస్తున్నాం. ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే వచ్చి తీసుకెళ్ళి వాడుకోవచ్చు. ధన్యవాదాలు.